జిత్యాల జిల్లా మాల్యాల మండల కేంద్రంలో ఎంపీ బండి సంజయ్ పర్యటించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే ఎంఐఎం కు వేసినట్లే అని బండి సంజయ్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తీర్పు ఏ విధంగా ఇచ్చారో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే విధంగా తీర్పు ఇవ్వాలని కోరారు. పౌరసత్వ బిల్లును అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు దేశంలో అల్లర్లు చేయడానికి పూనుకున్నాయని తెలిపారు. ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ స్పందించలే, ఎంఐఎం పార్టీ స్పందించలేదు. కేవలం ఒక వారం రోజుల నుంచి ఈ రెండు పార్టీల మధ్య జరిగినటువంటి లోపాయి గారి ఒప్పందం వల్ల ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను దృష్టిలోంచుకొని ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే విధంగా ఇవాళ ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ లోపాయి గారి ఒప్పందం కుదుర్చుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి మత విద్వేషాలు అందించి ఆ నిపాటి భారతీయ జనతా పార్టీ పై వృద్ధులకు ఈ రెండు పార్టీలు ప్రకటిస్తున్నాయి. ప్రజలు గ్రహించారు సిఏఏ అనేది ముస్లిం వర్గానికి వ్యతిరేకం కాదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో మెజారిటీ ప్రజలు ముస్లింలు, అక్కడ మైనార్టీలు హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు.